ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ అహోబిల లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మోహిని అలంకారంలో కొలువైన ప్రహ్లాద వరదస్వామిని మేనిలోగుడి నుంచి అహోబిల మఠం చేరుకుని అక్కడ పీఠాధిపతి వారి పట్టు వస్త్రం సమర్పణ జరిగింది. అక్కడి నుండి నవనసింహ క్షేత్రమైన ఛత్రవట నరసింహస్వామి దగ్గరికి మే నెలలో తీసుకువెళ్లడం జరిగింది. బ్రహ్మోత్సవాల్లో అదేవిధంగా ఎగువ అహోబిలంలో శ్రీ భూదేవులతో శ్రీ వేణుగోపాల అలంకారంలో చిన్నికృష్ణుడిగా కొలువైన శ్రీ జ్వాల నరసింహస్వామి గ్రామోత్సవం నిర్వహించారు. ఛత్రవట లక్ష్మీ నరసింహస్వామి చెంతకు చేరిన పల్లకీలో మోహిని రూపంలో కొలువైన శ్రీ ప్రహ్లాద వర్ధునికి పట్టు వస్త్రాన్ని బహుకరించిన శ్రీ ప్రహ్లాద కైంకర్యం సభ సభ్యుల తరపున అహోబిలం దేవస్థానం మనియార్ శ్రీ సౌమ్యనారాయణ ఏడి రవికాంత్ చౌదరి గారు పాల్గొన్నారు. ఆయుర ఆరోగ్య సంపత్తి నమః. అష్టైశ్వర్యాయ నమః. ఓం పరమేభూత్యై నమః. సూక్ష్మ సూక్ష్మ దరాగ్రే నమః. సదయాపాంగ సందత్త బ్రహ్మేంద్రాది పదస్థిరాయ నమః. అవ్యాగ్ర మహాభాగ్యాయ నమః. అక్షోభ్య విక్రమాయ నమః. ఓం వేదానాం సమన్వయాయ నమః. వేదానామ విరోధాయ నమః. ఓం నిశ్రేయస పద ప్రాప్తి సాధనాయ నమః. శ్రీ మంత్రరాజరాజ్యై నమః. శ్రీ విద్యాయ నమః. ఓం క్షేమకారిణ్యై నమః. ఓం శ్రీం భీం జపసందుట్టాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం బీజపాలికాయ నమః. ప్రపత్తి మార్గ సులభాయ నమః. ఓం విష్ణు ప్రథమ కైంకర్యై నమః. Come on.